వైద్య కళాశాలలు అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో యాభై ఆరు వైద్య కళాశాలలు ఉన్నాయన్నారు ఇందులో ఎనిమిది వేల ఐదు వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఎనిమిది వందల తొంభై పీజీ సీట్లు ఉన్నాయన్నారు మైనార్టీ వైద్య కళాశాలలు ఇతర వైద్య కళాశాలలో ఏ కేటగిరీ సీట్ల కేటాయింపులో ప్రస్తుతం ఉన్న వ్యత్యాసాన్ని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హరీష్ రావు చెప్పారు ఎంఐఎం రాష్ట్రంలో ఉంటే ఇరవై ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇరవై ఏడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఒకటి మాత్రమే డీమ్డ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ ఉంది ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ కి ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఇది దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఏ పద్ధతి అయితే ఉందో మన రాష్ట్రంలో కూడా అదే పద్ధతి ఎన్ఎంసి నిబంధనలకు అనుగుణంగా జరుగుతుంది మన దగ్గర గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గీతం యూనివర్సిటీ అని ఒక డీమ్డ్ యూనివర్సిటీకి అనుమతి ఇచ్చారు ఇప్పుడు గీతం యూనివర్సిటీకి ఏ విధి విధానాలు నిబంధనలు ఉన్నాయో మన రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి డీమ్డ్ యూనివర్ మెడికల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి కూడా అదే విధి విధానాలు ఉంటాయనే విషయాన్ని మీ సభ్యులు అంతకుముందు ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఏ కేటగిరీలో అరవై శాతం ఇతర కళాశాలలో యాభై శాతం కేటాయింపులు ఉండటం వల్ల ఏటా మూడు వందలకు పైగా ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పారు దీన్ని సరిచేయాలని మంత్రిని కోరారు మన రాష్ట్రంలో యాభై ఆరు ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీ